వేరుశనగ పంటను పండించేటువంటి ఈ భూమిలో మనం ఉన్నాము. ముఖ్యంగా ఈ యొక్క వేరుశనగ పంటలో భూమిని పూర్తిగా సంసిద్ధం చేయడానికి, పూర్తిగా సారవంతం చేయడానికి ఒక వినూత్నమైన పద్ధతిని మనం ఈరోజు ఆరంభించబోతున్నాం. యాక్చువల్గా ఈ యొక్క మనం ఈ పంట విధానంలో, ప్రకృతి వ్యవసాయ పంట విధానంలో లేదా ఆధ్యాత్మిక వ్యవసాయ పంట విధానంలో భూమిని సారవంతం చేయడానికి ఈ యొక్క ముఖ్యంగా యొక్క గోమాత యొక్క పేడ ఎరువు లేదా పశువులు పేడను ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట భూమిని సారవంతం చేయడానికి. ఈరోజు మనం యాక్చువల్గా ఈ యొక్క భూమిని సారవంతం చేసే విధానంలో ఒక ఎకరాకు 5 ట్రక్కులు ఈ యొక్క పశువుల పేడ, పశువుల ఎరువును ఉపయోగించడం జరుగుతుంది. అంటే మనది ఇక్కడ వచ్చేసరికి 2 ఎకరాల విస్తీర్ణము. దీనికి మనకు సుమారుగా 10 ట్రక్కుల పశువుల ఎరువును ఉపయోగించవలసి ఉందన్నమాట. కానీ మనకి ప్రకృతి వ్యవసాయ విధానంలో ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఈ 2 ట్రక్కుల ఆవు పేడను లేదా ఈ పశువుల పేడను మనం తీసుకురావడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల మనం ఒక కొత్త పద్ధతికి స్టార్ట్ చేయబోతున్నాము. ఇప్పుడు ఈ 2 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి ఈ భూమిలో మనం 3 ట్రక్కుల యొక్క గోమాత పేడ, కొంత మిగతా పశువుల పేడను కూడా ఇక్కడ డంప్ చేయడం అనేది జరిగిందనమాట. దీంట్లో ఆల్రెడీ సిద్ధమైనటువంటి జీవామృతం అనేది దీంట్లో పోస్తున్నాం అనమాట. పూర్తిగా ఆ జీవామృతంతో దీన్ని కలిపిచ్చి, బాగా కలిపిచ్చి నానబెట్టి దీని మీద ఎండ అనేది పడకుండా అచ్చేదన చేయటం అనేది జరుగుతుందన్నమాట. దీనివల్ల పంటను సారవంతం చేసేటువంటి, భూమిని సారవంతం చేసేటువంటి వానపాములు ఎక్కువగా దీంట్లో తయారవటము, అలాగే భూమిని సారవంతం చేసేటువంటి బ్యాక్టీరియా అనేది తయారవుతుంది. ఇది మనకి ఎక్కువ మొత్తంలో యొక్క పశువుల పేడ అనేది అవసరం లేకుండా ఈ 3 ట్రక్కులటువంటి ఈ రకంగా జీవామృతంతో కలిపి ఈ యొక్క ఆచ్ఛేదనం చేసేటువంటి ఈ యొక్క క్వాంటిటీ అనేది పూర్తి స్థాయిలో సరిపోతుందన్నమాట. దీనివల్ల మనకి సమయము ఆదా అవుతుంది, ఖర్చు కూడా మనకి ఆదా అవుతుందన్నమాట. ఈ విధానాన్ని ఈరోజు మనం ఆరంభిస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ.